भूपालपल्ली जिला केंद्रलो कांग्रेस अधिकार प्रतिनिधि अज्मीरा जंपय्या मंत्री केटीआर पै आग्रह व्यक्तं चेशारु। रैतु संघर्षण सभकु वच्चिन राहुल गांधी पै माट्लाडिन माटलनु मंत्री केटीआर वेंटने उपसंहरिंचुकोवालनि डिमांड चेशारु। लेदंटे राबोये रोजुल्लो मंत्री पर्यटनलनु अड्डुकुंटामनि हेच्चरिंचारु। ई कार्यक्रमंलो भूपालपल्ली योजन कांग्रेस नायकुलु कांग्रेस पार्टी नायकुलु पाल्गोन्नारु। తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి సోనియా గాంధీని తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏ భాష వాడుతున్నావ్ నీ భాషను తక్షణం సవరించుకో ఎందుకంటే ఒక విధి రౌడి లాగా ఏం పీకనికి వచ్చినావ్ అని చెప్పి మాట్లాడుతున్నావ్। ఈ రోజు సోనియా గాంధీ గారు గనుక ఆ రోజు తెలంగాణ ఏర్పాటు చేయకపోతే నీ టిఆర్ఎస్ పార్టీ ఉండేదా? నువ్వు మంత్రి అయ్యటోనివా? నీ బావ మంత్రి అయ్యటోడా? నీ అక్క ఎమ్మెల్సీ అయ్యదా? మీ చిన్ననాన్న కొడుకు రాజ్యసభ సభ్యుడయ్యటోడా? తెలంగాణ సోనియా గాంధీ భిక్ష వల్ల తెలంగాణ ఏర్పడితే ఏర్పడ్డ తెలంగాణకు జనగలు పట్టుకున్నట్టు మీ కుటుంబం మొత్తం కూడా తెలంగాణ వాదాన్ని పట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం పాలు చేసి ఇలా మిగులుపడేటటువంటి తెలంగాణను మొత్తం కూడా అప్పులమయం చేసి ఈరోజు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఉన్న కొద్ది ఉద్యోగాలను కూడా ఊడగొట్టి ఈరోజు నిరుద్యోగ యువత మొత్తం కూడా ఉద్యోగాలు దొరకక పెళ్ళిళ్ళు కాక గడ్డాలు వెంచుకొని రైళ్ళకి ఎదురెళ్ళి తెలంగాణ రాకముందు ఎట్లనైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ బలిదానాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడితే ఆ ఏర్పడ్డ తెలంగాణను వీళ్ళ కుటుంబం గుప్పిట్లో పెట్టుకున్నారు తప్పితే ఏ ఒక్క నిరుద్యోగ యువకులకు ఉద్యోగం కల్పించలే, ఉపాధి కల్పించలే, రైతాంగాన్ని కూడా నట్టేట ముంచితే ఈ తెలంగాణ ఇచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అనుకుంటే ఈ బద్మాసుల చేతిలో తెలంగాణ బంద్ అయిందని చెప్పి రాహుల్ గాంధీ గారు తెలంగాణ పర్యటనకు వస్తే ఊరవలేని ఈ టిఆర్ఎస్ సన్నాసులు రాహుల్ గాంధీ గారి పర్యటనను అడ్డుకోవాలని చెప్పి ఒక కుటీల బుద్ధితోని అనిచిత వ్యాఖ్యలు చేస్తూ స్థాయిని మరిచి రాహుల్ గాంధీ ముందు తన కాలు కోటి కూడా సరిపోనటువంటి ఈ కేటి రామారావు నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో యువత తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు। రాబోయే రోజులలో నిన్ను నీ అయ్యను నీ పార్టీని బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు। జాగృత, నువ్వు పోయి నీ అయ్యను నేను రాహుల్ గాంధీ పట్ల ఈ వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా నా మీద వంటి కదలిస్తున్నారు। నేను మాట్లాడిన తప్ప అయ్యా అంటే నీ అయ్యా చెప్తాను నీకు ఖచ్చితంగా క్షమాపణ కోరి నువ్వు ముక్కు రాకాలని చెప్పి ఆ రోజు తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో పోయి సోనియా గాంధీ కాలం మీద పడ్డ సంగతి మర్చిపోయినావు నువ్వు, నీ అయ్య ఒక బ్రోకర్, నువ్వు ఒక లోఫర్ కానివి, ఈ వ్యాఖ్యలు కనుక నువ్వు రిటర్న్ తీసుకొని క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా రాబోయే రోజులలో నీకు నీ అయ్యకు నీ పార్టీని గోరి కడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం।